ప్రపంచ ఆధ్యాత్మిక గ్రంథాల్లో భగవద్గీత అంటే ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నది. ఆ సంఘటన అందరికీ తెలుసు. మహాభారతంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ అర్జునుడు నిమిత్తంగా చేసుకొని యావత్ మానవాళికి ఆ సందేశాన్ని ఇస్తాడు. ఈ సందేశం దాన్ని చక్కగా మనకి కవులు చెప్తారన్నమాట. సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతని. అంటే ఉపనిషత్తులు మన ఈ విశ్వంలోనే అంటే చరిత్రకు అందని సమయం నుంచి ఉన్నటువంటి జ్ఞాన రాశి వేదాలు. ఆ వేదాల యొక్క సారం ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనకి భగవద్గీతలో అందిస్తారు. వివేకానంద స్వామీజీకి తర్వాత రామకృష్ణ వారు అందరూ దీన్ని భగవద్గీతని అంటే విశిష్టతని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవంతుడు పరమాత్మ ఆయన మానవాళి శ్రేయస్సు కోసం అందరికీ ఏ అంటే విశ్వంలో అందరికీ కేవలం భారతదేశానికే కాదండి అందరికీ ఆ సందేశాన్ని. దాంట్లో రామకృష్ణ వారు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఆయన వారి గురువు గారి దగ్గర తోతాపురి అనేటువంటి నంత వేదాంత సన్యాసం స్వీకరించి ఆ గురువు గారిది చెప్పినట్టు చెప్తారన్నమాట రామకృష్ణ వారు. ఏం చెప్తారు భగవద్గీత యొక్క సారం ఏంటంటే భగవద్గీతని 10 సార్లు గీత 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 అంటే తాగి త్యాగి 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 అంటే మనం సర్వాన్ని త్యజించాలి. అంటే ఏంటంటే త్యజించడం అంటే మన అహంకారాన్ని త్యజించాలి. త్యజించడం అంటే ఏంటి వదిలిపెట్టడం అంటే ఎక్కడికి వెళ్ళిపోవడం అడవులకు వెళ్ళిపోవటం కాదు అరణ్యానికి హిమాలయాలకు వెళ్ళిపోవటం కాదు ఇక్కడే ఉంటూ మనం ఏ ఆ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిలో బాగా రాణించాలి అని రామకృష్ణ వారి యొక్క చెప్తారన్నమాట. దాన్ని మన అహంకారాన్ని త్యాగం చేయాలి. ఏదనంటే అది ఉపనిషత్తుల యొక్క సారం కూడా త్యాగే నైకే అమృతత్వ మానసు అని మనకి వేదాలు చెప్తున్నాయన్నమాట. ఆ ఒక్క త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది. సో ఈ ముఖ్యంగా దాన్ని మనలోటువంటి ఏంటంటే అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లోని తెలుగులో కూడా రాగం అంటే అనురాగం అను మామూలుగా లైట్గా కాకుండా ఇది దీన్ని వదిలిపెట్టాలని రామకృష్ణ వారు. వివేకానంద స్వామికి ముఖ్యంగా ఇష్టమైంది శ్లోకం ఏంటంటే శ్లోకాలు 2 ఉన్నాయి భగవద్గీత యొక్క మొత్తం సారం అంతా ఈ 2 శ్లోకాల్లో ఉంది అని వివేకానంద స్వామి. ఏంటంటే అది అర్జునుడు నిరుత్సాహపడి బంధువులందరినీ అక్కడ యుద్ధంలో సంహరించాలని అది భయపడుతూ తర్వాత తనకి అంటే అందరూ తాతలు వీళ్ళందరినీ చూసిన నిరుత్సాహపడి నిర్వీర్యం చెందినప్పుడు కృష్ణ పరమాత్మ మనకి 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలో వస్తుంది. క్లైభ్యం ఆత్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్తూ ఏంటంటే ఇటువంటి యుద్ధం చేసే టైంలో ఈ నిరుత్సాహం నీకు ఎక్కడికి వచ్చింది? దిక్లిభం అంటే నిరుత్సాహం అన్నమాట, బలహీనత, మానసిక బలహీనత. ఈ మానసిక బలహీనత ఉండకూడదు ప్రతి ఒక్కరికేనమాట. ఎన్నో సమస్యలు రావచ్చు మన జీవితంలోని, వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని పోరాడాలి. అంచేతే వివేకానంద స్వామి సందేశం కూడా బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండండి. తప్పనిసరిగా సమస్యలన్నీ కూడా మనం అధిగమించవచ్చు. మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలు అందరికీ ఏ టైంలో అయినా సరే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లేకపోతే పెద్దవాళ్ళు అయినప్పుడు వయసు అయినప్పుడు వీళ్ళందరికీ అన్నమాట. సో ఇక్కడ మరి భగవద్గీతలో ఉన్నది కృష్ణ పరమాత్మ అన్నీ వివేకానంద స్వామి చెప్పింది అన్నమాట. అంతకుముందు జ్ఞాన మార్గం అంటే వేదాంతం జ్ఞాన మార్గం, కొంతమంది కర్మ
అంటే వేదాల్లో చెప్పినట్టు కర్మకాండ చేస్తూ అదే కరెక్ట్ అని చివరి వరకు. ఇంకొక యోగ మార్గం అన్నమాట, మేము చెప్పిందే కరెక్ట్. వీటిలన్నీ కూడా అంటే అవన్నిటిని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సమన్వయం చేస్తాడు. భగవద్గీత విశేషం ఏంటంటే 18 అధ్యాయాలు కూడా 18 యోగాలు. అర్జున విషాద యోగంతో ప్రారంభమయ్యి, ఈ విషాదం లేకపోతే, అర్జునుడికి విషాదం రాకపోతే అది ఈ భగవద్గీత వచ్చి ఉండేది కాదు మనకి. అంచేత ఈ విషాదం కూడా దుఃఖం కూడా ఒక మార్గం. అది రామకృష్ణ వారు ఏం చెప్తారంటే వ్యాకులత, తీవ్రమైన వ్యాకులత, భగవంతుడి కోసం వ్యాకులత అని. అలాగే మిగతా జ్ఞానయోగం, సాంఖ్యయోగం అని, అందులో మనకి జ్ఞానం గురించి, తర్వాత ఆత్మ సంయమ యోగం అని రాజయోగం గురించి, తర్వాత భక్తి యోగం, చివరిని 18 అధ్యాయంలో మనం చూసినట్లయితే మోక్ష సన్యాస యోగం అందులో కూడా అన్నమాట. భగవద్గీతలో మనం చూసినట్లయితే కృష్ణ పరమాత్మ 700 శ్లోకాల్లో మనకి మొత్తం ఆధ్యాత్మిక జీవితంలో ఏమి కావాలి మనిషికి, మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయన్నమాట. తర్వాత ఇప్పుడు నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక అంటే ఆత్మకి చావు లేదు. ఎవరికి? అర్జునుడు చెప్తున్నాడు మన అందరికీ అన్నమాట, దేహానికే, శరీరానికే మరణం, ఆత్మకు కాదు. శాశ్వత శాశ్వతం మనం దాన్ని పొందాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి. దానికి సాధనలన్నీ మనకి ఆ ఆత్మజ్ఞానాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తుల గురించి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో మనకి స్థిత ప్రజ్ఞ లక్షణాలన్నీ, ఎవరి ప్రజ్ఞ, ధీ బుద్ధి, జ్ఞానం, ప్రజ్ఞ అంటే బుద్ధి విజ్డమ్ అన్నమాట, ఎవరికి వచ్చింది అని అందులో శ్లోకాల్లో మనం చూస్తాం. ఏంటంటే బ్రహ్మ నిర్వాణం వచ్చింది అని, తర్వాత ఏమో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే వాత్మనాతో స్థిత ప్రజ్ఞ ఉచ్యతి, అంటే అన్ని కోరికల్ని వదిలిపెట్టి తను అజ్ఞాని అన్నమాట. దేన్ని ఆశించడం? ఏంటంటే ఆత్మతృప్తి అతనిలో ఉంది. బయట ఇప్పుడు అదే చెప్పేది అంటే కృష్ణ పరమాత్మ, మనలోనే ఆ సచ్చిదానం ఉంది, ఆనందం మన బయట నుంచి లేదు, ఆ ఆనందాన్ని మనమే పొందటం అన్నమాట. దీన్ని బ్రహ్మ నిర్వాణం వచ్చింది 2వ చూస్తాడు. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అంటే డ్యూటీ, దీన్ని కర్మయోగంగా చెప్తాడు అన్నమాట. అందులో కూడా అందరూ సన్యాసమే కాకుండా మనకి కర్మణైవై సంసిద్ధ్యం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలైన జ్ఞానులు వాళ్ళందరూ మహారాజ్యాన్ని పాలించేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే రాజ్యాన్ని పాలించడంటే మనకి ఏదో తెలుసు, ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఒక ఎవరైనా సరే కలెక్టర్ కానీ ఎంత బిజీగా ఉంటారు, అయినా కూడా ఆ జ్ఞానం పొంది ఆ వాళ్ళ ద్వారా అంటే ఈ కర్మయోగం ద్వారా, నిష్కామ కర్మయోగం ద్వారా ఆ స్థితి పొందారు. కర్మనైవై సంసిద్ధ్యం, అంచేత మనం పారిపోకూడదు, మన కర్తవ్యాన్ని నుంచి పారిపోకూడదు చివరి వరకు. తద్వారా మనకి ఆ జ్ఞానం వస్తుంది, మనస్సు పవిత్రం అవుతుంది. ఇందులో చెప్తాడు అన్నమాట. తర్వాత ఇందులోనే మనం చూస్తాం ఇది ఏంటంటే కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం అని ఒక్కొక్కటి అన్నమాట. కర్మ సన్యాస యోగం అని ఒక్కొక్క దాంట్లో మనకి అన్నింటిలో వస్తాయి. వివేకానంద స్వామీజీ ముఖ్యంగా విశ్వమత మహాసభలో ఈ శ్లోకాన్ని ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, రామకృష్ణ వారు చెప్తారు మతాలు ఎన్నో మార్గాలన్నీ మనమే చెప్తాం, ఇవి ఒక్క భారతదేశంలోనే చెప్తారు, ఎక్కడ వేరే ఎక్కడ చెప్పరండి. ఏ మతంలోనే సరే మహాదేవుడే కొలిస్తేనే మీకు మోక్షం అంటారు. అలా కాదు, ఇక్కడ ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా వాళ్ళకి చేరుకుంటారు అక్కడికి. అది కృష్ణ పరమాత్మ ఏ యథామాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం మమ వత్మాను వర్తంతే మనుష్యాపార్థ సర్వశ. ఎవరు ఏ మార్గంలో వెళుతూ ఉన్నా ముఖ్యంగా ఇది అన్నమాట. అంటే ఇక్కడ ఈ మార్గం అంటే ఏదో కాదు, భగవంతుడు చేరుకోవటానికి మార్గాలు ఉన్నాయి,
మతాలను అన్నారు కదా, నువ్వు వేదాంతం ప్రకారం జ్ఞాన పిపాసతో శ్రవణ మనన నిధిధ్యాసనంతో నువ్వు భగవంతుని చేరుకోవటం కాదు, నువ్వే ఆత్మ, ఆత్మజ్ఞానం అవుతావు, బ్రహ్మజ్ఞానం అవుతావు. అలాగే కర్మయోగంతో మనకి కృష్ణ పరమాత్మ ఒక ఉదాహరణ, ఆయనే చెప్తాడనమాట, నేను నాకు ఈ ప్రపంచంలో అంటే దేని పొందవలసింది ఏమీ లేదు, అయినప్పటికీ కూడా నేను కర్మ చేయకుండా వదిలిపెట్టను, నేను చేస్తాను యద్యతా చరితి శ్రేష్ట అని అన్నీ అనమాట చాలా ఉంటాయి మనకి. ఏ యథా ఇది ఇదొకటి, తర్వాత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గైవస్తిని సునిశైవ ప్రకా స్వపాకేచ పండిత సమదర్శన. ఈ సమదర్శత్వం సమత్వం యోగ ఉచ్యతే అంటే అది ఒక స్టేజ్లో ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనం ఎక్కడున్నా సరే మన కర్తవ్యాన్ని సక్రమంగా భార్యగా భర్తగా విద్యార్థిగా తర్వాత మనం వృద్ధాశ్రమంలోని వార్ధక్యంలో ఉన్నప్పుడు కూడా ఎలాగ ఉండాలి ఆ విషయాన్ని ఇలా మనం సపరంగా చేస్తే ఈ స్థితి వస్తుందని. ఏంటి ఆ జ్ఞాని ఎవరైనా సరే అందులో ఈ జ్ఞానం స్వామిజీలకే కాదు సన్యాసులకే కాదు అందరికీ వస్తుందన్న విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణిగానే వస్తుంది. తర్వాత మనకి శ్రద్ధ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. వివేకానంద స్వామి చాలా ఇదన్నమాట కఠోరంలో వస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా ఈ శ్రద్ధ అన్నది ఇంగ్లీష్లో కానీ మిగతా ట్రాన్స్లేషన్ లేదు అంటే అచంచలమైనటువంటి తన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయటం అనమాట. భగవత్ భక్తి యోగం తీసుకున్న మనకి 13వ శ్లోకం నుంచి భక్తుడు ఎలా ఉంటాడంటే భక్తుడే ఆ భగవంతుడిని తనలో చూస్తాడు అందరిలోనే చూస్తాడు, భగవంతుడు అందరిలోనే ఉన్నాడు. ఇది అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ యోచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. భక్తుడి యొక్క గుణాలని ఒక 25 చెప్తాడనమాట కృష్ణ పరమాత్మ. భక్తుడు ఎలా ఉండాలి, నేను భగవద్భక్తుడు అంటే ఎలా ఉండాలి అని చెప్తాడనమాట. మనకి ఇంకోటి ఏంటంటే మోక్ష చివరిని వస్తుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా ఆయన ఇది చెప్తారనమాట. రమణ మహర్షిని భగవద్గీత 700 శ్లోకాలు ఎవరు ఫారినర్ ఎవరు అడుగుతారు, మాకు ఒక్క శ్లోకంలో సారం అంతా చెప్పండి అని తర్వాత ఇంకా చెప్తారు అని చెప్పిందంటే దానికి రమణ మహర్షి ఈ భగవద్గీతని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారన్నమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ్రయస్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవచ. కృష్ణ పరమాత్మ ఆత్మస్వరూపంగా ఈ శ్లోకాన్ని చెప్పారట. అహమాత్మ గుడాకేంటో అర్జున, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అందరి హృదయాల్లో నేను ఉన్నాను. అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవచ, ఈ సృష్టి అంతరి కూడా నేను ఆదిని, నేను మధ్యలో ఉంటానంటే అంతరి ఆయనే ఉన్నాడు. అంత అంటే మన ఆనంద ఉపనిషత్తులో కూడా వస్తుందన్నమాట ఈ శ్లోకాన్ని చెప్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే జ్ఞానం పొందేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, అది ఈ జ్ఞాని అంటే భగవత్ సాక్షాత్కారం పొందిన కానీ జ్ఞానం కానీ అది ఎలా అంటే 15వ అధ్యాయంలో అన్నమాట ప్రతిదీ అన్నమాట మనకి అందులో. అది ఈ వెలుగులు అంతా ఈ వెలుగునిచ్చేది అంతా కూడా ఈ మన సూర్యుడు చంద్రుడు అంతా మనకి ఇస్తున్నారు కదా ప్రకృతి, ఆ శక్తిని భగవంతుడే ఇస్తున్నాడు వాటికి. తర్వాత ఈ ఆత్మని ఇవేమీ కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రం మీద ఏమీ కూడా ప్రకాశం చేయలేదు, ఎందుకంటే అందరి హృదయాల్లో ఉన్నాడు పరమాత్మ. ఈ పరమాత్మ ద్వారానే అన్ని ప్రకాశం వస్తుందన్నమాట. మమై వాంసో జీవలోకే జీవభూత ఇలా అనమాట. తర్వాత ఈ జ్ఞానం పొందిన వాటి ఇంకో కూడా చెప్పు, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. అంటే ఉత్క్రామంతం లేచినప్పుడు ఉత్క్రామంతం స్థితం వాపి ఎక్కడున్నా సరే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా భోజనం చేసేటప్పుడు గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి. గుణాన్వితం అంటే మనకందరికీ సత్వరజస్తమో గుణాలు అందరిలో ఉన్నాయి. ఈ సృష్టి అంతే సత్వరజస్తమో గుణం, మహామాయ అంటాం మనం,
జగన్మాత కాళీమాత అని రామకృష్ణవారు అంటారు. ఈ గుణాలతో అన్నమాట, ఈ గుణాలని ఎలా అధిగమించాలి, ఈ గుణాలు ఉన్నప్పటికీ కూడా గుణాలకి బద్ధుడు కాకుండా ఎప్పుడూ కూడా ఆయన ఆత్మస్వరూపం చూస్తాడట, లేకపోతే అందరిలోనే భగవంతుని చూస్తాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానుభ గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి. ఎవరైతే అజ్ఞానులు చూడలేరు, పశ్యంతి జ్ఞాన చక్షుష, జ్ఞానం ఉన్నవాళ్ళు అంటే ఈ జ్ఞానంతో అందరినీ చూస్తారు. ఇలా మనకి ఇంకా చెప్పుకుంటే పోవచ్చు అన్నమాట. ఇది అందరికీ తర్వాత 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభోగం అని విభాగ యోగం అని గుణత్రయ విభాగ యోగం అని త్రిగుణాలందరినీ కూడా దాటిన వాళ్ళు ఎవడో ఉంటాడు. ఓం సదస్సు నిర్దేశం బ్రహ్మణస్తి విదస్మృత బ్రాహ్మణస్తేన వేదాశ్చ అంటే ఓం తత్సత్ ఇది ఓం తత్సత్. ఓము కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, శబ్దబ్రహ్మ పరబ్రహ్మకి ప్రతీక ప్రతీక చిహ్నం అనమాట ఓంకారాన్ని. అంచేత మనం ప్రతి దాంట్లోనే యజ్ఞాల్లో కానీ యాగాల్లో ప్రతి దాంట్లో ఓంకారం చెప్పిన తర్వాత అన్నీ చేస్తారు, ఓంకార ఉపాసన కూడా చేస్తారు. తత్సత్ ఈ తత్సత్ అని కూడా మనకి అహం బ్రహ్మాస్మి ఒకటి వస్తుంది, తత్వమసి అని తత్సత్ అని. టైం ఎంత అయిందా చెప్ప, జ్ఞాపకం చేయండి, అయిపోయిందా? ఇలా మనకి మోక్ష సన్యాసంలో కూడా యోగంలోని తర్వాత ఈ తపస్సు అంటే ఏంటి కృష్ణ క్లియర్గా చెప్తాడు అనమాట కృష్ణ పరమాత్మ. మా తపస్సు అంటే శారీరక తపస్సు ఒకటి, మా వాక్ తపస్సు ఒకటి, మానసిక తపస్సు, ఇవన్నీ కూడా మనకి ఈ క్లుప్తంగా క్లియర్గా చెప్తాడు అనమాట కృష్ణ పరమాత్మ. ఏంటంటే శారీరక తపస్సు ఏంటి అంటే దేవ ద్విజగురు పూజనం ప్రాజ్ఞం అని మనకి 17వ అధ్యాయంలో ఈ తపస్సు గురించి శ్రద్ధ గురించి చెప్తాడనమాట. సో అందులో మనకి ఏంటంటే వాచిక తపస్సు అంటే ఈ ఆహారం మనం ఏం తినాలి, ఎటువంటి సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. తామసం అంటే యాతయామం పూతి పరిశుద్ధం అని చెప్తాడనమాట. సో ఇది మనం చూసినట్లయితే ఇందులో అన్నిటినీ కూడా మనకి ఇది ఒక్కటి రెండు శ్లోకాలు చెప్పి మూడు శ్లోకాలు శ్రద్ధ అంటే ఏంటి అన్నది, తర్వాత తపస్సు అంటే ఏంటి, శారీరక తపస్సు అంటే ఏంటి, మన అంటే ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ ఇందులో ఉండొచ్చు. మనం తపస్సు అంటే వేరే ఎక్కడికో వెళ్ళిపోయి చేయటం కాదు. మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే దేవ ద్విజ గురు పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప వచ్చేది. అందరికీ తపస్సు అందరూ చేయొచ్చు. ఏంటంటే దేవతల్ని బ్రాహ్మణుల్ని అంటే ఈ బ్రహ్మజ్ఞానుల్ని ఎవరైతే ఈ సాక్షాత్కారం పొందారు మహాత్ములు వీళ్ళందరూ ఋషులు వీళ్ళందరినీ అన్నమాట. ఈ గురుజనులు కూడా బ్రాహ్మణులు కూడా అని ఎందుకంటే గురుజనులు జ్ఞానులు వీళ్ళని సేవించటం, పవిత్రంగా ఉండటం, నిరాడంబరంగా ఉండటం, బ్రహ్మచర్యం పాటించటం, ఇది వివరంగా కాకుండా అహింస అహింస పరమో ధర్మ మన భారతంలోని ఇక్కడ కూడా అన్నమాట. తర్వాత దైవీ గుణం అంటే ఈ దైవీ గుణాలు దేవతలు కాదు మనందరికీ ఉంటాయి, ఉండాలి. అహింస సత్వం అందులో కూడా వస్తుంది. 16 దైవ ఆసుర సంపద్ విభాగం, దైవీ సంపత్తి ఆసుర సంపత్తి కృష్ణ పరమాత్మ వేరే ఎక్కడ మనకి దొరకదు అన్నమాట. ఎవరిదో ఎంతో ఈ వివేకాంద స్వామి చక్కగా చెప్తారు ఏంటంటే ఇప్పుడు అడవిలోని అడవిలో అన్నీ ఉంటాయి అంటే మంచి పూలు గులాబీ పూలు మంచి అన్నమాట. హిమాలయ చూసినట్లయితే సహస్రదళం కలువులు అవి 12 సంవత్సరాలకు సారి వస్తాయట. ఈ అడవిలో ఉన్నటువంటి పూలన్నింటిని సేకరించి ఒక మాలగా చేస్తే అది భగవద్గీత అవుతుంది. ఈ అడవి ఏంటంటే ఇది అరణ్యం ఏంటంటే వేదాలు. ఆ వేదాల యొక్క సారం ఇదంతా వివేకాంద స్వామి చెప్పింది. వేదాల యొక్క సారాన్ని అది అడవిలో ఉన్నటువంటి పూలన్నీ బెస్ట్ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఓ గార్లెండ్గా చేస్తే లేకపోతే పుష్పగుచ్చంగా చేస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఆ విధంగా ఈ భగవద్గీత అని చెప్తూ మౌనం అంటే మానసిక తపస్సు ఏంటంటే అనవసరంగా మాట్లాడకూడదు,
మనం కూడా ఉంటాం అన్నమాట. ఎక్కడైనా సరే మితంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, ఇది కూడా అన్నమాట. ఇవి మనకి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాన్ని మనం కారణం కూడా ఇది యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం నత్యాజ్యం కార్యమేవ తత్వాన్ని కృష్ణ పరమాత్మ మనకి చెప్తాడనమాట. ఇది పెట్టాను. ఇది మనకి టైం అయిపోయింది, ఒక నిమిషం దాటింది. అంచేత భగవద్ ఏ మనకేంటంటే రామకృష్ణ వారు, వివేకానంద మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్, మిగతా అందరూ అన్నమాట. ఇంకా ఆచార్యులు, శంకర భగవత్పాదులు, తర్వాత రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, అందరూ ఎవరెవరు మతం అంటే వాళ్ళ మతాన్ని స్థాపించారు వాళ్ళందరూ కూడా భగవద్గీత భాష్యం రాయాలి. ఇంకా మన ఆధునిక కాలంలో కూడా మనకి చాలామంది ఉన్నారు. బాలగంగాధర తిలక్ ఆయన కర్మయోగం స్వీకరించారు. మహాత్మా గాంధీ, నాకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నేను భగవద్గీతలో ఒక శ్లోకం చదువుతాను, ఆ సమస్య తీరిపోతుందని మనకి మహాత్మా గాంధీ చెప్తారన్నమాట. ఇలా మనం ఇలా భగవద్గీత గురించి ఎంతైనా ఏంటంటే, ఇక్కడ ఇంకోటి మన చక్కగా మనకి పుదుపట్లలో మీరు తండ్రి గారి ఆశయం గ్రామాలకు వెళ్ళి భగవద్గీత ఇది ఇక మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు పాపులర్ ఏంటంటే భగవద్గీత అందరికీ కంఠస్థం వచ్చేటట్టు, భావంతో వచ్చేటట్టు. ఏంటంటే భవద్వేషిణి, భవాన్ని అంటే ఈ సంసారం నుంచి మనం తరింపజేస్తుంది అన్నమాట. అమృతవర్షిణి, ఇది అమృతం ఇది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని దాన్ని మనం చదువుతూ, మనం చదువు పెద్దలు కూడా తల్లి మొత్తం తల్లి ఇక్కడ పంపించాడే కాకుండా వాళ్ళు కూడా ఇంటి దగ్గర చదవాలి. ఒక్క శ్లోకం చదవండి, ఏదో ఒక శ్లోకం చదువుతూ రోజు ఒక శ్లోకం, లేదా ఒక వారానికి ఒక శ్లోకం. తురియానంద స్వామీజీ భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకొని దానిపైన ఒక నెల రెండు నెలలు ధ్యానం చేశారు. ఆయన బ్రహ్మజ్ఞాని. వివేకానంద స్వామీజీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ మనం చదువుకున్నాం కదా, భారతదేశం అంతా చేతిలో చిల్లిగవ లేకుండా ఆయన ప్రయాణించారు. ఆయన దగ్గర ఎప్పుడు ఒక భగవద్గీత ఒక పుస్తకం, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని 17th century అంటూ ఒక క్రైస్తవ సాధువు, ఈ రెండు పుస్తకాలు పెట్టుకునేవారు. రామకృష్ణ వారు ఏమంటే సాధువులకి ఏ పుస్తకం ఉన్నా లేకపోయినా వాళ్ళు తప్పనిసరిగా భగవద్గీత ఉంటుంది. సాధువులు అంటే అందరూ అండి, సాధువులు అంటే కరసంగ పరిచయం చేసేది, గృహస్థాశ్రమంలో కూడా సాధువులుగా ఉంటారు, ఉన్నారు, ఇంకా ఉంటారు, ఎప్పటికీ ఉన్నారు. ఈ మహాత్ములందరూ కూడా జనకులు, వీళ్ళందరూ కూడా మహాత్ములు, బ్రహ్మజ్ఞానులు వాళ్ళందరూ. సో కృష్ణ పరమాత్మ మనకి ఈ సందేశాన్ని మనం నిరంతరం నిరంతరం ఎప్పటివరకు అంటే మన తుది శ్వాస వదిలే వరకు కూడా భగవద్గీత మన చెంతలో ఉండాలని మనం కోరుకుంటూ ఆ పరమాత్మ మనకి ఆ జ్ఞానాన్ని, అలాగే మనం ఇక్కడ రామకృష్ణ సేవా సమితిలో ఉన్నాం, భగవాన్ శ్రీరామకృష్ణుడు, శారదామాత, వివేకానంద స్వామిజీ ఇక్కడ ఆదర్శం. ముఖ్యంగా యువతికి అందరికీ అందరికీ వీళ్ళు ఆదర్శమే. ఏ వయసులోనూ కూడా రామకృష్ణ వారు, శారదామాత, వివేకానంద స్వామీజీ, మిగతా సన్యాసిష్యులు, గృహస్థులు అందరూ ఆదర్శం అన్నమాట. మనం దీన్ని ముందుకు వెళదాం. భగవద్గీత ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా రామకృష్ణ గారు మిగతా వీళ్ళు వచ్చారు. ఇలా ప్రారంభిస్తున్నామంటే గట్టిగా కొట్టాలి. సో మనకి నేను ప్రతి ఒక్కరి భక్తులకి తెలియని వాళ్ళకి రామకృష్ణ మనకి అంటే ఎప్పటి నుంచో 1910 నుంచి ఇది రాయలసీమలో వచ్చింది. ముఖ్యంగా 1954 నుంచి మనకి ఆ సేవా సమితి రానప్పటి నుంచి కూడా ఇది ఉంది. మహాత్ములందరూ, నందాంజీ మహారాజు, వీరందరూ కూడా అన్నమాట ఎంతోమంది మహాత్ములు వచ్చారు. ఇక్కడ మనకి ఈ కార్యక్రమం అంతా శ్రద్ధగా, తర్వాత తూచ తప్పకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నారు. ఇది ఇలాగే చేయాలని భగవాన్ శ్రీరామకృష్ణుడు వీళ్ళందరికీ, భక్తులందరికీ, రామకృష్ణ గారు, మన సుబ్బరాయుడు గారు, వీళ్ళందరూ పిల్లలందరూ కూడా భగవాన్ శ్రీరామకృష్ణుడు అనుగ్రహం ఉండాలని నేను ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జయ రామకృష్ణ.